బాలకృష్ణ నటిస్తున్న గౌతమపుత్ర శాతకర్ణి మూవీ గురించి రోజుకో న్యూస్ వెలుగులోకి వస్తుందండి. అటు విలన్ గా హాలీవుడ్ హీరో నాథాన్ జోన్స్ కనిపిస్తున్నాడంటూ వార్తలు రాగా, ఇప్పుడేమో బాలయ్య కొడుకు మోక్షజ్ఞ కూడా వెండి తెరపై హడావుడి చేస్తాడంటూ పుకార్లు షికార్లే చేస్తున్నాయండి. ప్రజెంట్ ఈ ఫిల్మ్ కి సంబంధించిన కీలక సన్నివేశాలను జార్జియాలో చిత్రీకరిస్తున్నాడు డైరెక్టర్ క్రిష్. శాతకర్ణి రోల్లో బాలకృష్ణ చేయగా, ఆయన భార్య క్యారెక్టర్లో శ్రియా కనిపించనుందంట. ఈ దంపతుల కొడుకు వాశిష్ఠపుత్ర పులోమావి రోల్ ఉందని, దానికి మోక్షజ్ఞతో చేయిస్తే ఎలా ఉంటుందనే దానిపై బాలకృష్ణ క్రిష్ ఆలోచన చేస్తున్నారంట. మోక్షజ్ఞను హీరోగా ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లకుండా ఇలా ఇంట్రడ్యూస్ చేయడమే బెటర్ అని బాలకృష్ణ ఆలోచనగా చెప్తున్నారంట. అంటే మనం మూవీలో అఖిల్ ఎలా వెండి తెరపై అడుగు పెట్టాడో అలా అన్నమాట. ఈ లెక్కన స్క్రీన్పై మోక్షజ్ఞ ఎంతసేపు కనిపిస్తాడు, పోనీ ఏమైనా డైలాగ్ ఉన్నాయా అనే మాట గురించి వస్తే ఆ విషయం ఎవరికీ తెలియదు. అసలు ఈ మూవీలో మోక్షజ్ఞ కనిపిస్తాడా లేక పబ్లిసిటీ స్టంటేనా అన్న విషయం కూడా ఈ మూవీ రిలీజ్ అయ్యేంత వరకు కూడా ఎవరికీ తెలియదండి. ఇదండి ఈ వీడియో. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిం స్టార్స్ బోల్డ్ అంత న్యూస్ బోల్డ్గా.